తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. సామాన్య భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే వైకుంఠం రెండు, దివ్య దర్శనం క్యూలైన్, సూపదం క్యూలైన్లలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తిరుమలలోని క్యూలైన్ల సిస్టంపై భక్తులు సంతృప్తికరం వ్యక్తం చేశారని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం కావడంతో శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. త్వరిత గతిన భక్తులకు దర్శనమహాగ్యం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం తిరుమల తిరుపతిలోను వసతి సౌకర్యాలు కల్పనపై చర్చించి నిర్ణయం తీసుకుంటాము అన్నారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు చేరుకుని దర్శించుకునే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. దేవస్థానంలో భక్తులకి ఇక్కడ ఉండే సదుపాయాలు కానివ్వండి, క్యూలైన్లో ఉండే వాళ్ళకి దర్శన భాగానికి దర్శనానికి వచ్చే భక్తులకి క్యూలైన్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ప్రత్యక్షంగా చూసేదానికి ఈరోజు క్యూ కాంప్లెక్స్లో ఉండి సాధారణ భక్తులు ఏ విధంగా క్యూ కాంప్లెక్స్లో పోతున్నారు, అదే సేవా టికెట్లు కొనుక్కున్న భక్తులు ఏ విధంగా పోతున్నారు, పాద కింద నుంచి నడిచి పై కొండపైకి వచ్చే భక్తులు ఏ విధంగా పోతున్నారు అని మూడు క్యూ సిస్టమ్స్ని పరిశీలించడం జరిగింది. అందులో ప్రత్యక్షంగా అక్కడ ఉండే భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే భక్తులు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, ఇప్పుడున్న క్యూ సిస్టమ్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, అధికారులు కూడా తిండి విషయంలో అన్ని విషయాల్లో బాగానే చూసుకుంటున్నారు, కానీ సుమారుగా 20 గంటలు ఈరోజు అందులో ముఖ్యంగా ఆదివారం అవడం వల్ల, వీకెండ్ అవ్వడం వల్ల, ఈ వెకేషన్ డేస్ ఎక్కువ, దాదాపు 17-18 గంటలు నైట్ చూడండి 20 గంటల వరకు క్యూలో నిలబడాల్సి వస్తుందని చెప్పారు. దాని మీదే మా పరి